ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తమ దేశానికి శరణార్థిగా వచ్చారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెల్లడించింది. మానవతా దృక్పథంతోనే ఘనీని, ఆయన కుటుంబాన్ని దేశంలోకి ఆహ్వానించామని యుఏఈ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్ను గతవారం తాలిబాన్లు స్వాధీనం చేసుకోవడంతో అష్రఫ్ ఘనీ దేశం వదిలి వెళ్లిపోయారు. యుఏఈ ప్రకటన తర్వాత ఘనీ ఓ వీడియో విడుదల చేశారు. తాను పారిపోయి రాలేదని, భారీ విపత్తును తప్పించేందుకే వచ్చానని చెప్పారు. ప్రస్తుతానికి ఎమిరేట్స్లో ఉన్నానని, దీనివల్ల అనవసర రక్తపాతం, గందరగోళం ఆగిందని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్కు తిరిగి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నానని వెల్లడించారు. తనను భద్రతా బృందం ప్రెసిడెంట్ ప్యాలెస్ నుంచి సురక్షితంగా తరలించిందని ఘనీ ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్లో వెల్లడించారు. అప్పుడు తనకు కనీసం బూట్లు వేసుకునే సమయం కూడా లేదన్నారు. ముఖ్యమైన పరిణామాలు ఒకదాని తర్వాత మరొకటి వేగంగా చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. తాలిబాన్లతో సంప్రదింపులు జరిపి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నానని ఘనీ తెలిపారు. యుఏఈకి భారీగా డబ్బుతో వచ్చారన్న పుకార్లను ఘనీ కొట్టిపారేశారు. అవన్నీ ఆధారాలు లేని మాటలని, అబద్దాలని ఆయనన్నారు. దేశాన్ని విడిచిపెట్టి వెళ్లినందుకు ఆఫ్ఘనిస్తాన్లోని ఇతర రాజకీయ నాయకులు ఘనీపై తీవ్ర విమర్శలు చేశారు. ఘనీ 16.9 కోట్ల డాలర్ల డబ్బుతో పారిపోయారని తజికిస్తాన్లోని ఆఫ్ఘన్ రాయబారి మొహమ్మద్ జహీర్ అక్బర్ ఆరోపించారు. స్వదేశాన్ని, ఆఫ్ఘన్ జాతిని ఘనీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ను అధ్యక్షుడిగా తమ రాయబార కార్యాలయం గుర్తిస్తున్నట్లు తజికిస్తాన్ ప్రకటించింది. మరోవైపు అధ్యక్షుడు పారిపోవడంతో తానే ఆఫ్ఘనిస్తాన్కు చట్టబద్దమైన కేర్ టేకర్ ప్రెసిడెంట్నే అని, తాలిబాన్లతో యుద్ధం ఇంకా ముగియలేదని బీబీసీకి పంపిన ఒక వాయిస్ మెసేజ్లో అమ్రుల్లా సాలేహ్ తెలిపారు. దేశం వదిలి పారిపోయినందుకు ఘనీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శలు గుప్పించారు. ఘనీ ఇకపై ఆఫ్ఘనిస్తాన్లో గుర్తింపు పొందిన నాయకుడు ఎంతమాత్రం కాదని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ షర్మన్ అన్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ పగ్గాలు చేతులు మారకపోవడంతో ప్రస్తుతానికి అమెరికా ఆయన్ను ప్రెసిడెంట్ ఘనీ అనే పిలుస్తోంది. ఘనీ 2014లో అధికారంలోకి వచ్చారు. 2020 ఫిబ్రవరిలో రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. పారిపోయి వచ్చిన విదేశీ నేతలకు యుఏఈ ఆశ్రయం కల్పించడం ఇదే తొలిసారి కాదు. 1990లో పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో దుబాయ్కి వచ్చేశారు. అధికారంలోకి వచ్చాక తిరిగి పాకిస్తాన్ వెళ్లారు.